యేసు ఏమన్నాడంటే బైబిల్లో వాళ్ళ దేవుడు యెహోవా, వాళ్ళు మనం రాముడు కృష్ణుడు అంటాం, వాళ్ళ దేవుడు యెహోవా అంటారు. యెహోవా కంటే నేను ముందు ఉన్నాను, ఈ దేవతలు అందరి కంటే నేను ముందున్నాను అంటే సత్వ బ్రహ్మ పదార్థంగా నేను ఎప్పుడు ఉన్నానని చెప్పటం. ఆ ఉన్నదానికి లేకపోవటం అంటూ ఉండదు. అన్ని కాలాల్లో, అన్ని అవస్థల్లో, అన్ని లోకాల్లో సర్వత్రా వ్యాపించి ఉంటుంది. అది లేని చోటంటూ ఉండదు. అది లేని చోటు, అది జడ వస్తువు కాదు. జడ వస్తువు అంటే ఏ వస్తువుకైతే అది అది ఉందని తెలియదో దాని అది జడ వస్తువు అంటారు. అది జడ వస్తువు కాదు. అది ఉందనది, అది ఉందని మీకు ఎలా తెలుస్తుందండి? మీకు లైట్ ఎక్కర్లేదు, మీకు అది ఉండటం అనేది మీకు తెలియబడుతూ ఉంటుంది. అది ఛాయాచన్యం యొక్క వైపు. ఇప్పుడు ఈ పుస్తకం ఉందనుకోండి, ఈ పుస్తకం కనిపించాలంటే దీపం ఉండాలి, సూర్యుడి వెలుతురు అని ఉండాలి. అలా కాదు, ఆ వస్తువు అలా కాదు. మీ లోపల సద్వస్తువు, దానికి ఎక్స్టర్నల్గా లైట్ ఎక్కర్లేదు. అది ఉండటం వల్ల అది తెలియబడుతూ ఉంటుంది. అదే చైతన్య పదార్థం, అదే బ్రహ్మము, అది శాంతి సాగరము, ఆ సుఖ సముద్రము, ఆవ్యయ ఆభవ. అది దానికి ఇప్పుడు మీరు మన శరీరం వచ్చింది మనకి, ఈ శరీరానికి సంబంధించిన సుఖాలు కొన్ని తెలుస్తున్నాయి మనకి. శరీరానికి సంబంధించిన సుఖాలు ఏవి తెలుస్తున్నాయి కొద్దిగానే. ఈ శరీరానికి ఇంద్రియాలు ఒకటి పెట్టారు, శరీరానికి ఇంద్రియాలు ఉన్నాయి. ఒక శరీరం ఒకటే, ఇంద్రియాలు ఎక్కువ పెట్టేశారు. ఈ శరీరం ఒకటి ఉంది. ఈ శరీరానికి సంబంధించిన సుఖాలు తెలుస్తున్నాయి, కానీ ఇది పుట్టిన సుఖాలు. అంటే శరీరం ద్వారా మీరు పొందే సుఖాలన్నీ మీ శరీరం పుట్టడం వల్ల వచ్చిన పొందిన సుఖాలు అది అడగక్కలేదు. అది ఆభవ సుఖం ఏది, అది ఆత్మ పుట్టుక లేదు దానికి. ఏ వస్తువుకైతే పుట్టుక లేదో అది సుఖం, దాని తరూపిన సుఖం. దాని ఆ పుట్టని వస్తువు మీ హృదయంలోనే ఉంది. మీ శరీరం పుట్టక ముందే ఉంది, పుట్టాక ఉంటుంది, పోయాక ఉంటుంది. అది మీ హృదయంలో ఉంది.